ప్రతిపక్షాలు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవు ప్రభుత్వాన్ని బదనాం చేసే అంశాలు వెతుక్కుంటాయి పొరపాటును వెతుకుతున్న టైంలో ఏదైనా కాలికి తగిలితే కనుక దాన్ని బూతంలో చూపించి ప్రజల నుంచి వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం చాలా అంటే చాలా తీవ్రంగా చేస్తాయి దేశవ్యాప్తంగా ఉంది ఈ రచ్చ అన్ని రాష్ట్రాల్లో కూడా ఉంది అయితే అది కాస్తంత ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ పాలు ఉంది అంటారు అటువంటి ప్రచారాలు చేస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్న సమయంలో అది కూడా కరోనాను కూడా వాడేసుకున్న నేపథ్యంలో అటువంటి విమర్శలకు పులిష్టాప్ పెట్టారు ఏకంగా నరేంద్ర మోడీ గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద జరుగుతున్న తప్పుడు ప్రచారానికి నరేంద్ర మోడీ గారు పులిష్టాప్ పెట్టడం నిజంగా ఇది సంచలనమే ఎందుకంటే కరోనా సమయంలో లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చాలా నిర్ణయాలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నెలలో రెండు సార్లు రేషన్ ఇవ్వడం కానివ్వండి ప్రభుత్వం ఇచ్చే పదిహేను వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి కానివ్వండి ఇవన్నీ కూడా పదిహేను వందలే సారీ ఇవన్నీ కూడా అలాగే ప్రతి ఇంటికి ప్రతి మనిషికి మూడేస్ మాస్కులు అందించడం మాస్క్ తప్పనిసరి చేయడం లాక్డౌన్ టైంలో ఆర్థికంగా చాలామందిని ఆదుకోవడం నెలకు రెండుసార్లు బియ్యం ఇవ్వడం ఇవన్నీ కూడా అంటే ఒకటనే కాదు ఒక పక్క సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మరోపక్క కోవిడ్ నియంత్రణ చర్యలు ఇప్పుడు ఇంటింటికి కిట్లు కూడా పంపిణీ చేస్తున్నారు ఐసోలేషన్ కిట్స్ కానివ్వండి క్వారంటైన్ కిట్స్ కానివ్వండి క్వారంటైన్ కేంద్రాలు చాలా ఏర్పాటు చేస్తారు అంబులెన్స్ సర్వీసులు అదే సమయంలో అంబులెన్స్ సర్వీసులు వాళ్ళందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం గురి కాకుండా వైద్య సౌకర్యాలు అందించే పని ఇవన్నీ అయితే దీని మీద ప్రతిపక్షం చేసిన ప్రచారం ఏంటి అంటే వాళ్ళు ఇస్తున్న మాస్కులు కానివ్వండి వాళ్ళు ఇచ్చిన బియ్యం కానివ్వండి రేషన్ సరుకులు కానివ్వండి ఆ పదిహేను వందలు కానివ్వండి ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినవి కాదు కేంద్రం ఇచ్చినవే రాష్ట్రం ఇచ్చినట్టుగా చెప్పుకున్నారు అనేది ఇక్కడ ప్రధానంగా చేసిన ప్రచారం ప్రతిపక్ష సో ఇటువంటి టైంలో కేంద్రం నుంచి ఒక క్లారిటీ వచ్చింది కేంద్రం భారీగా ఇచ్చిన నిధులను జగన్ విచ్చలివిడిగా ఖర్చు పెట్టేసి సొంతానికి ఖర్చు పెట్టేసుకున్నారు అనేది టీడీపీ నేతలు చేసిన ఆరోపణ ఇదే విషయాన్ని పార్లమెంట్లోని ప్రస్తావించారు దీంతో నిజంగానే జగన్ ఏమీ చేయలేదేమో కేంద్రమే చాలా నిధులు ఇచ్చేస్తాయి జగన్ గారు వాడేసుకున్నారేమో అనేది ఒక వర్గం చేసిన ప్రచారం కొంతమంది కూడా అనుకున్నారు దాని మీద చర్చలు జరిగారు అయితే దీని మీద టీడీపీ అలాగే బీజేపీ రాష్ట్ర నేతలకు ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ఒక ప్రకటన షాక్ ఇచ్చింది ఏపీకి కరోనా నియంత్రణ నివారణ కోసం సుమారు రెండు వందల కోట్ల లోపు నిధులు మాత్రమే ఇచ్చాము అనేది పార్లమెంటు సాక్షిగా కేంద్రం నుంచి వచ్చిన ప్రకటన దీంతో రెండు వందల కోట్లతోటి ఇవన్నీ అయిపో అయిపోలేదు కదా సో ఇప్పటివరకు జగన్ గారు ఖర్చు పెట్టిన ఖర్చు ఏదైతే ఉందో మొత్తం ఏదైతే ఉందో అదంతా కూడా రాష్ట్ర నిధులే తప్ప ప్రతిపక్షాలు ఆరోపించినట్టు పూర్తిగా కేంద్రం ఇచ్చింది కాదు అనేది స్పష్టంగా అర్థమైపోయింది ఒక రకంగా ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఈ ప్రకటనతో తెలుగుదేశం పార్టీ నేతలు అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీ నేతలు కూడా షాక్ కు గురయ్యారు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్